ఫర్ ఎగ్జాంపుల్ యునో జస్ట్ థింక్ మీరు ఒక స్టార్ లాగా నిద్ర లేసి ఒక వన్ డే గడపాలి అనుకుంటే విచ్ టాలీవుడ్ స్టార్, అప్కమింగ్ టాలీవుడ్, ఇప్పుడు స్టార్స్ చాలా మంది ఉన్నారు కదా మీ ఫేవరెట్స్, ఒక రోజు ఎవరిలాగా మారదాం మహేష్ బాబు ఒక్కసారి కూడా ఎంత ఎంత చేసినా దాని సిక్స్ ప్యాక్ చూపించలేదు ఇప్పటి వరకు. ఈజ్ ఆల్వేస్ లైక్ దాట్. సో చాలా క్యూరియాసిటీ నాకు మహేష్ బాబు గారు షర్ట్ తీస్తే చూడాలి. అబ్బాయిలకే అట్లా ఉంటుంది అంటే ఇంకా అమ్మాయి. అండ్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఇన్ ద టాలీవుడ్ ఎట్ ప్రెసెంట్? యాక్చువల్లీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇలియానా. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే హీరో ఎవరు ఇండస్ట్రీలో, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఇండస్ట్రీ వైపు లేరు కాబట్టి, సో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే పర్సన్ ఎవరైనా ఉంటారు కదా, సో హూ ఇస్ దట్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఫ్రమ్ ఇండస్ట్రీ? చిరంజీవి గారు ఆబ్వియస్. అంటే ఇట్ స్టార్టెడ్ విత్ నేను సినిమాలకు డాన్స్ చేస్తూ ఆయన పాటలకి, ఇట్ స్టార్టెడ్ ఆఫ్ లైక్ దట్ నా ఇంట్రెస్ట్ ఫర్ మూవీస్. ఇలా తెలుసు రామాచిలకమ్మ పాటనే వేసేటోడిని ఎప్పుడు చిన్నప్పుడు, ఎంత ఐదాయిదమ్మ పాట, ఇవన్నీ చిన్నప్పుడు అది వేస్తూ ఉండే. సో ఇన్స్పిరేషన్ వుడ్ బి మెయిన్ ఇన్స్పిరేషన్ ఇస్ చిరంజీవి. ఆల్ ఆఫ్ అస్ యూస్ టు బి బిగ్ ఫ్యాన్స్ ఆఫ్ నాగార్జున. మా అక్క వల్ల, మా మెయిన్ అక్క వల్ల. సో నాగార్జున గారు అంటే గుర్తుకొచ్చింది, రీసెంట్గా నాగార్జున గారు కూడా మీ మూవీ గురించి మాట్లాడారు కదా, సో ఇస్ దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్? టోటల్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్. అసలు ఆయన క్లూ కూడా లేదు ఆయన ఎక్కడ మా గురించి ఎందుకు చెప్తారు ఏంటి అని. సడన్గా ఈ ఎవరు ఆయన ఆర్ఎక్స్ 100 గురించి అడగలేదు, రీసెంట్గా ఏమైనా చూసారా అని అడిగితే ఆయనే సొంతంగా చెప్తారు ఆర్ఎక్స్ 100 చూసాను లాస్ట్ 2 రీల్స్ చాలా బాగున్నాయి అని. అండ్ మొన్న సుశాంత్ గారిని కలిశాను చీలాసో ప్రీమియర్ అప్పుడు, అండ్ తర్వాత అబౌట్ ఐ వాస్ టెల్లింగ్ నాగ్ గారు చాలా ప్రేజ్ చేస్తున్నారు నేను చాలా బాగా చేసావు అంటున్నాను అది. అండ్ వినగానే వాజ్ లైక్ అలా గాల్లో మేమందరం కూడా యాజ్ అ ఫ్యామిలీ వివర్ ఆల్ బిగ్ ఫ్యాన్స్ అనమాట నాగార్జునకి. సో కార్తిక్ అలా చెప్పాడు అనగానే మా ఫ్యామిలీ గ్రూప్స్ అన్నిట్లో ఇంకా అదే వీడియో.